प्रकाशं जिल्ला जरुगुमल्ली मंडलं के बिट्रगुंटलो गल चन्नकेशव स्वामी देवस्थान प्रांगणंलो देवता प्रतिमलु पाक्षिकंगा ध्वंसमय्यायि। ई घटना सोमवारं तेल्लवारुझामुन चोटु चेसुकुंदि। ఈ విషయం సీసీ కెమెరాల ద్వారా వెలుగులోకి వచ్చింది అని సింగరాయకొండ సిఐ శ్రీనివాస్ తెలిపారు। ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ చెన్నకేశవ స్వామి దేవస్థానం ప్రాంగణంలో తులసి చెట్టు వద్ద ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని నిందితుడు ఆలయ ప్రహరీ గోడ ద్వారా లోపలికి ప్రవేశించి ధ్వంసం చేశాడు। గుడిబయట ఉన్న అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేసే రాణి ఎడమ చేతిని ఇటుకరాయి సహకారంతో ధ్వంసం చేశారు। అలాగే జాతీయ రహదారి సమీపంలో గ్రామానికి వచ్చే ప్రదేశంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం లక్ష్మీదేవి కుడిచేయి ప్రతిమను పాక్షికంగా ధ్వంసం చేశారు। దీంతో రంగంలోకి దిగిన సిఐ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన వీడియోను పరిశీలించి నిందితుడిని గుర్తించామన్నారు। కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో కొండేపి ఎస్ఐ రాంబాబు తహసీల్దార్ నాయం అహ్మద్ దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు। గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానానికి చిన్న విగ్రహాలు ఏదో చిన్న జరిగినాయని చెప్పేసి ఈవో గారు సెలవులో ఉండడం కారణం మూలంగా నాకు ఫోన్ చేయడం జరిగింది। ఆ ఫోన్ చేసిన వెంటనే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసినట్టయితే చిన్న చిన్న బయట యాగశాలలో ఉన్నటువంటి అమ్మవారి చెయ్యి లోపల కృష్ణుని మట్టి ప్రతిమ పాతది ప్లస్ ఇక్కడ బయట ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి ఏదో చిన్న డ్యామేజ్ జరిగిందని చెప్పేసి నిర్ధారణకు వచ్చాము। వచ్చిన వెంటనే మా సిఐ గారికి ఎస్ఐ గారికి ఫోన్ ద్వారా తెలియజేయటం అయింది। అందరం కలిసి ఇక్కడికి వచ్చి అందరం చూసాము। చూసిన తర్వాత ఆ సీసీ ఫుటేజ్లో గమనించింది ఏంటంటే వాడి మానసిక పరిస్థితి బాగలేదు। ఈ గ్రామంలో 4-5 రోజుల నుంచి కూడా మానసిక పరిస్థితి బాగలేకేదో చెత్త కాగితాలు వేరుకుంటూ తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసి గ్రామస్తులు చెప్పడం జరిగింది। వాడు రాత్రి ఆ గోడ దూకి లోపలికి వెళ్ళి ఈ పని చేశాడని చెప్పేసి నిర్ధారణకు వచ్చాము। కాబట్టి దీని మీద తదుపరి చర్యలు తీసుకునే దానికి నిమిత్తం సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। అది ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ ఉదయాన్నే మాకు వచ్చేసి ఇక్కడ ఒక బయట ఈ చెన్నకేశవ స్వామి టెంపుల్ బయట వచ్చేసి ఒక సత్యనారాయణ స్వామి ఉంటారు అక్కడ యోగశాల మాదిరిగా నిర్మించి ఒక రాజు ఒక రాణిగారు కూర్చొని ఉంటారు। ముందుగా ఒక పంతులు గారు కూర్చున్నట్టు ప్రతిమలు ఉంటాయి అది టెంపుల్ బయట ఉంటుంది। ఎవరో ఒక వ్యక్తి ఆ రాణిగారి యొక్క చేయిని దండం పెట్టుకునే చేయిని కొట్టినట్టు ఇరుగైతే కొట్టినట్టు అక్కడ కనపడుతుంది। అలాగే ఆ వ్యక్తి లోపలికి దూకి బయట ప్రహరీ గోడ లోపల ఒక 1.5 ఫీటు ఒక కృష్ణుని విగ్రహం ఉంటుంది పిల్లలను భావిస్తున్నట్టు కృష్ణుని విగ్రహం ఉంటుంది। దాన్ని ముందుకు దూయటం వల్ల లైట్లు చేతులు లైట్గా డ్యామేజ్ అయినాయి। ఈ కంప్లైంట్ అందుకున్న వెంటనే మేము వచ్చేసి ఇక్కడికి రావడం జరిగింది। ఈ సీసీ కెమెరాలు మా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల ప్రకారము మేము మన మండలంలో మా 4 మండలాల్లో ఉన్న అందరూ ఈవోలకు కానీ ఎవరైతే మన టెంపుల్స్ని ఆర్గనైజ్ చేస్తున్నారో కమిటీ మెంబర్స్కి కానీ వాళ్ళందరికీ కూడా మేము నోటీసులు ఇవ్వడం జరిగింది। ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి అని నోటీసులు ఇవ్వడం జరిగింది। ఆ నోటీసులో భాగంగానే 1 మంత్ బ్యాక్ ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది। 4 సీసీ కెమెరాలు ఏర్పాటు జరిగింది। ఆ సీసీ కెమెరాల వల్ల ఇప్పుడు ఎటువంటి అపోహలకు పోకుండా ఒక ఎవరైతే దాన్ని చేశారో దాన్ని ఇప్పుడు ఆ పట్టించడం ఆ సీసీ కెమెరాల వల్లనే జరిగింది। మేము సీసీ కెమెరాలని అబ్జర్వ్ చేసినప్పుడు ఒక మతిస్థిమిత్వం లేని వ్యక్తిగా చిత్తు కాగితాలు ఏరుకొని ఆ సంచి కూడా పట్టుకో ఉన్నాడు నైట్ సీసీ కెమెరా టైం కూడా కనపడుతుంది।